కొత్తపేటది బంగారం తల్లి గుడి రోడ్ అండి ఇది మన గ్రామ దేవత కొత్తపేట బంగారం తల్లి గుడి రోడ్ అంటే వాళ్ళు రాని వాళ్ళు ఉండరు ఎల్లి వాళ్ళు ఉండరు ప్రతి వాళ్ళు కూడా బస్సులో ఉంచి కూడా ప్రతి వాళ్ళు కూడా ఊరెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు అందరూ కూడా బస్సులో ఉంచి కూడా దండం పెట్టుకుంటారండి ఇప్పుడు బంగారం తల్లి గుడి దగ్గరికి రావాలంటే ఎక్కడికో సూచనల్లో వేయండి అంత బాధపడిపోయి ఎవరు రావట్లేదండి ఇప్పుడు ఏం చేస్తారండి గుళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి అలా చేసేయడం రోడ్డు ఇది రోడ్డు అండి ఇది ఇది రోడ్డు అండి ఇది రోడ్డు ఇది ఇది రోడ్డా వాళ్ళు అంకలు రెండు రోడ్లు చూపిస్తాను రైతులందరూ మేము కంకరేసిన ఇంకరేసిన వేసిన రోడ్లు చూపిస్తాం దైత్యం ఎక్కడ ఉన్నారండి మీరు ఏ కాలంలో ఉన్నారు ఇది రోడ్డు ఇది రోడ్డు ఇది అలానే మేము ఒక లేకపోతే మేము బట్టీలు కాదు ఎటుకన్నా పట్టుకొని చేస్తాం చెప్పండి లేకపోతే ఏ జీపులతో వాటితో ఇతను ఎటుకన్నా పట్టుకొని చేస్తాం ఇది ఏం చేస్తున్నారండి దేవుడు దేవుడు గుడి ఎదుర్కొంటే రోడ్డు ఎలా ఉంటుందా నోరున్న వాళ్ళు అన్నీ నేను రోడ్డు వేసారు బజారు అంతానే ఇలా రావులు పోలు వేసారు రోడ్లు కోంత వేస్తే చేతులు రాలేదు మీకు ఈ కోంత రోడ్డు వేస్తే చేతులు రాలేదు మీకు ఏ ఇలా ఓట్లు రారా ఈ కొంత ఓట్లు ఎక్కవద్దా మీకు మా పాత్ర అమ్మాయి ఇది ఓట్లు ఎక్కవద్దే ఎవరికైనా వస్తారా ఈదిలోకి అలానే ఈదిలోకి వస్తారా అలానే ఈ ఈదిలోకి ఏంటి రోడ్డు అయితే చంటిపల్లడు మన మంగళవారం గుడికి తీసుకెళ్దామని చంటిపల్లడు బురదలో పడిపోయాడు ఇవాళమ్మా ఇవాళ సంవత్సరాలు గుడికి తీసుకెళ్దామండి మా పిల్లలు రానని అడిపోయాడు రానన్నాడు తొలగదని చెప్పి పిల్లలు గుడికి తీసుకెళ్దామండి అయిపోయి రావాలి గుడి అంటే రాను బాబు వచ్చాను చెప్పి ఎక్కడ ఉన్నారండి ఏ కాలంలో ఉన్నారండి మనం వాద ఒకరి మీద ఒకరు వాదాలు వేసుకుంటాం కాదు అభివృద్ధి ఏది మన అభివృద్ధి ఏది ఇదా మళ్ళీ అంగళకు నాకు కూడాలండి చేయాలి పొలం కొట్లు కూడా నీటి కొట్టు ఎల్లి కొట్టు ఎవరికాలి రైతులు కూడా ఈ నీటిగా వేసుకుంటాం ఎవరికాలి నడిచి కొట్టారని చెప్పి పంపలగాడ అయితే మాత్రం గబగబ ఎవరికడ చేంజ్ చేసుకుంటారు పంపలగాడ అయితే మాత్రం ఇది రోడ్డు అండి ఇది ఏంటి ఇది రోడ్డా దైత్యం వాడు ఒక్క కూడా చిక్కుపడుతుంది ఇది రోడ్డు ఇది ఇది రోడ్డు ఇది